वोकल की मीडिया फ्रेटर्निटी की बिग थैंक यू एंड ऑल्सो आई नीड टू टॉक अबाउट द स्पेशल जर्नी वेंकट सर चेप्पिनट्टु ఈ కాన్సెప్ట్ ఇట్స్ ఆల్ అరౌండ్ రిలేషన్షిప్స్ రైట్ ఎలా రిలేషన్షిప్స్ ఓవర్ ద టైమ్ ఇవాల్వ్ అవుతుందో ద స్టోరీ ఈజ్ అబౌట్ ఇట్ సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఐ థింక్ గివెన్ ద ఫస్ట్ టైమ్ యునో ఐ సాట్ విత్ జయంత్ ఇన్ ద రూమ్ అండ్ జయంత్ వాజ్ రైటింగ్ ద స్క్రిప్ట్ ఐ థింక్ జయంత్ టుక్ 2 to 3 years గుడ్ టైమ్ he observed all the relationships and then he started writing the script. So first time when Jayant approached and mem kuchun maatladutunnappudu Jayant garu script chupichinappudu I was pleasantly surprised the way he understands relationships and then script lo ela teeskacharu ani I first time chusinappudu naaku I felt the happiness. I was like a kid, right? So the first stage was ki idea ni script lo teeskuratam and our characters ni develop cheyatam. Kudos to you, Jayant. This really amazing. And then comes the next phase, Venkat sir and Sridhar sir, ee concept ni promote cheyatam ikkadiki teeskuratam and making it a reality. It's a blessing for us and for the movie industry, right? A lot of filmmakers now ee movie chusaka they'll be really happy to pen down their thoughts and start thinking more beyond the boundaries and I from my heart, bottom of my heart, thank you sir, thank you so much for bringing it to life. Ee movie gurinchi maatadalante na character peru Arun, pakodi ento adi meeru movie chusaka meeku telustundi. మూవీ చూసాక మీకు పకోడీ విల్ బి వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ డిషెస్ ఫర్ షూర్. నేను తిట్టం మొదలు పెట్టాను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు పకోడీ ఎవ్రీడే. బట్ ఈ మూవీ చూసాక మీకు తెలుస్తుంది వాట్ పకోడీ ఇస్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్లీ పకోడీ కెన్ బ్యాక్ స్టోరీ ఆఫ్ పకోడీ ఆల్సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ క్రియేటివ్ ప్రాసెస్ ఎలా వచ్చిందో సార్ మీరే చెప్పాలి. బట్ ఐ ప్లే అ రోల్ ఆఫ్ అరుణ్ నా I play a role of a next door boy. He story ever it can happen to everyone, anyone. It's a new age relationship story. Meeru chusaka meeku ardham avutundi ki it can happen to everyone. Meeru ella react avtaro anede ee movie anta. Every character ee movie lo passes through real circumstances, right? And you know the character depth that Jayant has given to us is really amazing. ఈవెన్ మేము మూవీ స్టార్ట్ చేసే ముందు వీ వెంట్ త్రూ దిస్ ఎక్స్టెన్సివ్ ప్రాసెస్ ఈ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి ఆ బ్యాక్ స్టోరీ అర్థం చేసుకోవడానికి ఇన్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ టు అస్ బికాస్ వీఆర్ ఆల్ న్యూ కమర్స్ రైట్ సో ఇది మా ఫస్ట్ మూవీ సో యూనో ఫస్ట్ టైం బిఫోర్ ద కెమెరా బట్ ఇట్స్ వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ వీ డిడ్ అవర్ బెస్ట్ సో లుక్ ఫార్వర్డ్ టు యువర్ రెస్పాన్స్ ఆన్ March 12th. థ్యాంక్ యూ. అనిపించింది సెకండ్ ట్రైలర్ లేదనిపించింది అని ఇంత డీటెయిల్గా టైం తీసుకుని ఆ ట్రైలర్ గురించి చెప్పి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం ఇట్స్ రియల్ 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 ఎంకరేజ్మెంట్. సో ఇట్స్ లైక్ అ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఓవర్. 6 నెలల క్రితమే శిరీష్ గారి టైమింగ్ బుక్ చేసుకున్నాను, థియేటర్కల్ ట్రైలర్ మీరే లాంచ్ చేయాలి అని. ట్రైలర్ నచ్చితేనే చేయండి అన్నాను అండ్ అలానే మాట ప్రకారం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక చిన్న గర్వంగా ఉంటుంది మా బ్యానర్ హీరో మా సినిమాకు ఒక చిన్న సినిమాకు వచ్చి సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సీరియస్లీ. అండ్ యా అంటే ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు చేయలేదు. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చూస్తుంటే నేను డిస్ట్రిబ్యూషన్లో ఇన్వాల్వ్ అయిన పెళ్లి చూపులు మెంటల్ మధ్యలో కానీ మళ్ళీ రావా నా జడ్జిమెంట్ని తప్పు చేయలేదు. ఐ హోప్ అంటే నాకు నిజంగా చాలా నచ్చింది ఈ సినిమా. అంటే 1970s రిలేషన్షిప్స్ గురించి మానవ సంబంధాల గురించి బాలచందర్ గారు అప్పుడు తీసేవారు. చాలా సంవత్సరాల తర్వాత చాలా చాలా ధైర్యంతో అలాంటి రిలేషన్షిప్స్ని డిస్కస్ చేశాడు జయంత్. సో ఆ పాయింట్ నాకు విపరీతంగా నచ్చింది. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ సపోర్టింగ్ దిస్ మూవీ అలాంగ్ విత్ వెంకట సిద్ధారెడ్డి. సో ఆ పాయింట్ మళ్ళీ చిన్న సినిమా పాండమిక్ తర్వాత రిలీజ్ చేస్తున్నాం, ఎలా రిలీజ్ చేయాలి ఏంటి ప్రతి అంటే ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినా కూడా అమ్మో ఈ వారం ఎన్ని సినిమాలు ఉన్నాయి ఆ వారం అన్ని సినిమాలు ఉన్నాయి
ఇది కామన్, ఐ డోంట్ వాంట్ టు రియల్లీ ట్రబుల్ దెమ్ అన్నమాట. సో ఒక కొత్త సినిమా, చిన్న సినిమా మేకర్స్కు సినిమా చేసేటప్పుడే దాని దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనే పాయింట్లో మనం ఆలోచించి రావాలి. దానికి ఒక ఇది ఒక నాంది పలకాలి అనే పాయింట్లో నేను కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ రిలీజ్ చేద్దామని డిసైడ్ చేశాను. అంటే దేర్ వోంట్ బి ఎనీ సింగిల్ స్క్రీన్ ఫర్ దిస్ మూవీ, ఇట్ విల్ బి రిలీజ్డ్ ఓన్లీ ఇన్ మల్టీప్లెక్సెస్. కరెక్ట్గా 70 మల్టీప్లెక్సెస్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో నో సింగిల్ స్క్రీన్ సార్. నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని అంటే మన మన సినిమా మేకర్స్గా మన మనస్తత్వం ఆర్టీసీ క్రాస్ రోడ్ సింగిల్ స్క్రీన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడే చిన్న సినిమా నిజంగా స్థానం పొందుతుందని నేను ఎప్పుడు అనుకుంటుంటాను అనమాట. సో అది ఈ లవ్ లైఫ్ అండ్ పకోడీ నాంది, ఐఎమ్ ష్యూర్. అండ్ 11th రోజు పెద్ద సినిమాలు వస్తున్నాయి, శ్రీకారం, గాలి సంపత్, అండ్ అలాగే జాతిరత్నాలు. దానికి ఉన్న క్రేజ్ నాకు తెలుసు, బట్ నేను అనుకుంటున్నాను ఒక మంచి సినిమాకు షూర్గా 12th రోజు వన్ డే తర్వాత వస్తున్నాము. దీని స్థానం దీనికి ఉంటుంది డెఫినెట్లీ. అంటే పాండమిక్ టైంలో ప్రూవ్ చేశారు ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఏదన్నా సినిమా వస్తే ఓటీటీస్లో ఎలాగ చూస్తున్నారు. అండ్ రిలీజ్ అయిన తర్వాత మొన్న సినిమాలు మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత థియేటర్లకు వచ్చి హౌస్ఫుల్స్ ఎలా చేస్తున్నారనేది చూసాము. సో నా అంటే నమ్మకం ప్రకారంగా డెఫినెట్లీ ఇది ఈ అంటే ఇంత నిజాయితీ ఉన్న సినిమా దాని స్థానం దానికి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ ప్రయత్నం అంటే ఇది ఏంటంటే చాలామంది కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీసే వాళ్ళ దగ్గర నుంచే మనం డైరెక్టర్లు పుట్టుకొస్తారు. వాళ్ళందరికీ ఈ సక్సెస్ డెఫినెట్లీ ప్రేరణ అవుతుందని నమ్ముతున్నాను అనమాట. ఎందుకంటే ఈ రిలీజ్ అంత స్పెషల్ రిలీజ్ అనమాట, అంటే రూల్స్ బ్రేక్ చేసి చేస్తున్న రిలీజ్. సో ఐ హోప్ యు గైస్ యునో లవ్ ఇట్, నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం అందరికి చెప్పండి అండ్ 12th రోజు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇప్పుడు శిరీష్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మిగతా సినిమా యూనిట్ మెంబర్స్కి, ముఖ్యంగా శిరీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. లవ్ లైఫ్ అండ్ పకోడీ 12th రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము జనరల్లీ పనిచేసాం కాబట్టి చాలా సింపుల్గా ఇది చాలా డిఫరెంట్ సినిమా అని చెప్తుంటాము. అది ఎవరికి వాళ్ళకి చేసిన సినిమా డిఫరెంట్గా ఉంటుందని అనిపిస్తుంటుంది. బట్ కానీ అంటే చాలా గర్వంగా, చాలా కాన్ఫిడెన్స్గా చెప్పగలిగిన ఒక విషయం ఏంటంటే ఇలాంటి లవ్ స్టోరీ అయితే మీరు ఇంతవరకు తెలుగులో చూడలేదని గ్యారంటీగా చెప్పచ్చు. అంటే మనం ఒక లవ్ స్టోరీ అనుకున్నప్పుడు ఒక హీరో, ఒక హీరోయిన్, లేకపోతే ఒక ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ ఏదో ఒక మూమెంట్లో కలుస్తారు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏవో డిఫరెన్సెస్ వస్తాయి, తర్వాత మళ్ళీ లాస్ట్కి కలుస్తారు, కొన్ని సినిమాల్లో కలవకపోవచ్చు. ఇలా ఇదే ఉంటుంది ఏ లవ్ స్టోరీ అయినా. ఈ లవ్ స్టోరీలో కూడా అదే ఉంటుంది, కానీ వాళ్ళు కలిసే విధానం కానీ, వాళ్ళ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ కానీ, ఆ తర్వాత లాస్ట్కి వచ్చే ఎండింగ్ కానీ మీరు ఇంతవరకు ఏ సినిమాలో చూసుండరు. అది అదైతే అంటే నా అట్లీస్ట్ తెలుగులో అని కాదు ఇండియాలోనే ఇలాంటి ఒక స్టోరీ ఎలిమెంట్ తోటి ఇంతవరకు రాలేదని చెప్పొచ్చు. సో ఆ విధంగా ఇలాంటి సినిమాతో అసోసియేట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాని టేకప్ చేసిన మధురా శ్రీధర్ గారికి ఐ షుడ్ థ్యాంక్ హిమ్ రియలీ ఫర్ టేకింగ్ అప్ సచ్ ఎ ప్రాజెక్ట్. అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ జయంత్, సాగర్, బిమల్, సంచిత అండ్ ఆల్ ది అదర్ పీపుల్. Hope to see you all in theaters on March 12th. Thank you. Thank the media fraternity for coming here today. And of course, Venkat sir, Madhura sir, Shri sir for coming here and making our film reach this point, which has been such an unbelievable journey for so long. Yeah, I mean, Karthik covered most of what I wanted to say. But yeah, it is a new age story. It is about, I wouldn't say modern relationships, because we have explored emotions that have been submissive in every relationship. I just think our writer had the courage to pen it down and put it in front of you. And I hope that comes through. I hope something has come through with the trailer, and you'll receive our humble film and forgive our rookie mistakes when our movie releases on 12th. So thank you so much and see you at the theater. Hello. Hello. Good morning. Good morning all. Andariki pakodi surprise isna na kuda shock ichcha. Yeah, to talk about the film, it's been a long journey for me.
స్క్రిప్ట్ నుంచి స్టేజ్కి వచ్చామంటే లైక్ ఆల్ ఆఫ్ అస్ హావ్ వర్క్ వెరీ హార్డ్ యాజ్ యూజువల్ అండ్ సిద్ధ సార్ అండ్ వెంకట్ సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ సిరి సార్. లవ్ గురించి వి ఆల్ హ్యావ్ కన్ఫ్యూజన్స్ ఐ థింక్ యూనో మనం ఏ పని చేస్తున్నా మనం ఏ పని చేస్తున్నా యూనో ఎవ్రీ డే వి కీప్ థింక్ అబౌట్ లవ్ ఆర్ యూనో ప్రేమ గురించి మనం అనుకుంటూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాము మన పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. బట్ ఈ ఫిల్మ్ జయంత్ గారు ఐ థింక్ హీ హాజ్ గివెన్ క్లారిటీ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ చాలా డీప్గా డిస్కస్ చేసి చాలా ఎంజాయబుల్ రైడ్గా ఉండబోతుంది ఫిల్మ్. హోప్ టు సీ ఆల్ ఆఫ్ యు గైస్ ఇన్ ది థియేటర్. థ్యాంక్ యూ. సో కొద్దిగా టెన్స్డ్గా ఉంది. నా మామూలుగా ఒక 30-40 మంది ఫ్రెండ్స్ ఉంటే మధ్యలో కూర్చొని కబుర్లు చెప్పమంటే ఎంతసేపైనా చెప్పేస్తాను. మీడియా ఈవెంట్ అనేది ఇట్స్ అ ఫార్మల్ ఈవెంట్, ఇది ఫస్ట్ టైం నాకు. ఏమైనా తప్పులు అవుతే ఎవరినన్నా నేను గౌరవించడం తక్కువ అయినా అది నేను క్యాజువల్ యాటిట్యూడ్ వల్ల వచ్చేదే తప్ప ఇంకొకటి కాదు. సో మీరందరూ నన్ను అలాంటివి ఏమైనా దొల్లితే మన్నిస్తారని నేను కోరుకుంటున్నాను. సో స్టార్టింగ్ విత్ లవ్ లైఫ్ అండ్ పకోడీ, మొదలుగా ఇక్కడికి వచ్చిన సభలో ఉన్న అందరూ మీడియా పర్సన్స్కి నేను మిమ్మల్ని నా ఫ్రెండ్స్ లాగా చూస్తున్నానండి, అందుకే కొద్ది క్యాజువల్గా మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. దెన్ సినీ ప్రముఖుల్లో ఈరోజు మాకు గెస్ట్గా వచ్చిన శిరీష్ గారు. సో శిరీష్ సార్, ఐ వాంట్ టు యూనో షేర్ వన్ థింగ్ వెరీ పర్సనల్ అండ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. యా, సో ఈ సినిమాకండి మాది స్మాల్ ఫిల్మ్ అంటే బడ్జెట్ చిన్నదేమో కానీ దాంట్లో నిజాయితీ మాత్రం నింపేశాం పూర్తిగా. సో ఇట్ విల్ మ్యాచ్ విత్ ఎనీ బిగ్ ఫిల్మ్ ఇన్ ఆనెస్టీ, బడ్జెట్ తక్కువైనా కానీ. సో ఆ ఆనెస్టీతోనే నేను మాట్లాడుతున్నాను. 2009 డిసెంబర్ వరకు నేను యుఎస్లోనే ఉన్నాను, అక్కడే జాబ్ చేశాను. 2008లో అంటే నేను అప్పుడు idlebrain.com ఇలాంటి వెబ్సైట్స్ ఏవైతే ఫీచర్ ఫిల్మ్స్ గురించి పబ్లిష్ చేస్తాయో అవి బాగా చదివేవాడిని. ఎందుకంటే మన ఇండియాలో ఇంటికి ఒక సినిమా పిచ్చోడు కంపల్సరీ ఉంటాడు, మా ఇంట్లో నేను. సో చూసే పిచ్చి కాస్త చేసే పిచ్చి లాగా ముదిరిన టైంలో అల్లు శిరీష్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ పేరు ఏంటంటే ద ఎకనామిక్స్ అండ్ అపీల్ ఆఫ్ మేకింగ్ అ స్మాల్ బడ్జెట్ తెలుగు ఫిల్మ్. దట్ ఈస్ ద ఆర్టికల్ హీ డిడ్. అంటే ఈ జర్నీలో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను కదండి, ఇక్కడ ఉండడానికి ఎంతోమంది కారణమయ్యారు. అంటే నేను ఏదో సడన్గా నిద్ర నుంచి లేసేసి ఆ రేపటి నుంచి సినిమా చేస్తాననే ప్రాసెస్ కాదు. సినిమా వాజ్ ఫ్యాంటసీ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. అంటే చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, తర్వాత వెంకటేష్ గారి సినిమాలు, తారతమ్యం లేదండి. మన ఫ్యాన్స్ తెలిసిందే కదా, సినిమా విషయంలో సినిమా రిలీజ్ అయిందంటే అనంతపురం మాది గంగా గాయత్రి థియేటర్కి పోయి టికెట్లు చేతులు పెట్టి ఇరిక్కించుకొని టికెట్లు తీసుకొని టక 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 స్టెప్ మీద పరిగెత్తి పోయి కూర్చొని విజిలేసి సినిమా ఎంజాయ్ చేస్తే వెనకాలకి రావడం అనేది నాకు సినిమా ఒకప్పుడు ఎక్స్పీరియన్స్. సో ఆ చిన్న టైంలో నాకు సినిమా అంటే ఫ్యాంటసీ. కానీ ఆ ఫ్యాంటసీ కాస్త నన్ను ఓవర్టేక్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, అంటే చాలామంది ఫిల్మ్ మేకర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నాకు కూడా ఆ ఒక కోరిక పుట్టింది, ఏది సినిమా చేయాలి అనే కోరిక. సో దాంట్లో ఈ బ్లాగ్లో ఆయన పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అబౌట్ మేకింగ్ ఎ షార్ట్ ఐ మీన్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ రాశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మాల్ బట్ వెరీ వెరీ ప్రామినెంట్ రీజన్స్ వై ఐ హ్యావ్ టేకెన్ ద డిసిషన్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్. సో థ్యాంక్ యూ సార్. సో ఇట్ రియలీ థ్యాంక్ యూ, ఇట్స్ రియలీ పర్సనల్, ఐఎమ్ సారీ అబౌట్. సో ఇట్స్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. సో నేను అప్పుడు కెమెరా ఎక్విప్మెంట్ అన్నీ అంటే ఆయన చదివేసి ఆ ఆర్టికల్ చదివేసి ఓకే ఇవి రిస్కులు ఉంటాయి ఏం పర్లేదు అని చెప్పేసి ఇండిపెండెంట్ కెమెరా నేనే కెమెరా మీద అన్నిటి మీద రీసెర్చ్ చేసి ఒక పెద్ద బాక్స్ అండి, అంటే నేను యుఎస్ నుంచి ఏమీ రాలేదు, బట్టలన్నీ అక్కడ వదిలిపెట్టాను. ఈ పెద్ద బాక్స్లో HVX 200A అనే కెమెరా దానికి అల్టిమేట్ లెన్స్ యూజ్ చేసి
ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ షూట్ చేయొచ్చు అని చెప్పేసి అదంతా తీసుకొని ఏది సింగ్ సౌండ్కి కావాల్సిన మైకులతో సహా దానికి కావాల్సిన వైర్లతో సహా అన్నీ కొనుక్కొని ఎయిర్పోర్ట్లో ఇట్లా దిగాను. మా వైఫ్, మా మామగారు, మా చిన్న ఒక మా కొడుకు ఉండేవాడు సర్ప్రైజ్ అయిపోయారు. అంటే వాళ్ళకి ఏవో గిఫ్ట్లు తెస్తాను అనుకున్నారు, కానీ పాపము నేను ఈ బాక్స్ చూపించాను. ఇట్లా తీసి చూస్తే దాంట్లో లెన్సులు అవన్నీ ఉన్నాయి. ఏం చేద్దాం అనుకుంటావు అని అన్నారు. అంటే అయిపోయింది, ఇంకా ఐటీలో మన వల్ల కాదు, సినిమా చేయాల్సిందే అని అన్నారు. సో అప్పుడు తనకి షాక్ అయినా కానీ స్లోగా, అంటే అప్పటికే ఆల్రెడీ చాలా షాక్స్ పడ్డాయి. పెళ్ళైన కొత్తల్లో నాకు తెలిసింది ఏంటంటే, నేను ఆమె లైఫ్లో ఎన్ని సినిమాలు చూశారో నాతో పెళ్ళైన కరెక్ట్గా 1 మంత్లో అని చూశారు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ షీ హెస్ గాన్ త్రూ. సో అలా అలా స్టార్ట్ అయిన జర్నీ నాది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ అప్రిషియేటింగ్ అస్. సో సెకండ్లీ, ఈ జర్నీ గురించి నేను ఒక చిన్న కథ చెప్తానండి. అంటే మామూలుగా చెప్తే నాకు బోర్ కొడుతుంది, సో ఒక చిన్న కథలాగా చెప్తాను నా జర్నీ గురించి. ఒక ఊరుంది, దాంట్లో రైతులు ఉన్నారు, తర్వాత బ్రాహ్మణులు ఉన్నారు, తర్వాత చాలా చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేసే వాళ్ళందరూ ఉన్నారు. ఈ రైతు ఏ పొలంలో అయితే పనిచేస్తున్నాడో అక్కడ పక్కనే ఒక పెద్ద కొండ ఉంది. సో రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి అక్కడ కూర్చొని ఏదో మంత్రాలు చదివేసి టొయ్ అని లెవిటేట్ అయిపోతున్నాడు. అంటే గాల్లోకి అట్లా వెళ్ళిపోయి ఆ పీక్కి వెళ్ళిపోతున్నాడు. సో ఏంది ఈయన రోజు అట్లా పీక్కి వెళ్తున్నాడు అని చెప్పేసి నెక్స్ట్ రోజు వెళ్ళినప్పుడు, సార్ మీరు ఎందుకు అట్లా పైకి వెళ్తున్నారు అని అడిగాడు. మాకన్నీ విద్యలు వచ్చు, ఆ పీక్కి వెళ్ళాలంటే మేము తపస్సు చేస్తే చాలు వెళ్ళిపోతాము అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. సో వీడికి ఆ కోరిక పుట్టింది, ఏం అక్కడ పోతే ఏం చేయొచ్చు అని అంటే, నీలో ఏదైనా ఆలోచన ఉంటే నువ్వు ఇక్కడ చెప్తే ఇద్దరిని వింటారు, అదే నువ్వు కొండ మీద పోయి చెప్తే మొత్తం లోకం వింటుంది, అందుకే అందరు అక్కడికి వెళ్తారు అని అన్నాడు. సరే అని చెప్పేసి ఆ రోజు నుంచి వీడికి ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఎలాగైనా ఆ పీక్కి తీసుకెళ్ళి అందరికీ వినిపించేలాగా చెప్పాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ విద్య రాదు, మంత్రాలు రావు, పైకి వెళ్ళాడు రైతు. వాడికి తెలిసింది ఏం తెలుసు అని చెప్పేసి ఆలోచించి ఫస్ట్ ఏం చేశాడంటే, చుట్టుపక్కల చూసి ఒక రాయి తీసుకొని వచ్చి అక్కడ స్టెప్ పెట్టాడు కొండ దగ్గర. అదేనండి ఆ ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ రైతు నేనే. నాకు ఎప్పుడు ఎవరితోనూ ఫిల్మ్లో వర్క్ చేయలేదు, నేను ఎవరితోనూ అసిస్టెంట్ డైరెక్టర్ గారును లేకపోతే ఎవరితోనూ పనిచేయలేదు. కాకపోతే ట్రై చేశాను 2012లో వచ్చి చంద్రశేఖర్ రెడ్డి సార్ దగ్గర చేద్దామని చెప్పేసి ట్రై చేశాను, త్రివిక్రమ్ గారి దగ్గర ట్రై చేశాను, కానీ ఐ కుంట్ గెట్ త్రూ. నేనే ఒక స్టోరీ కూడా రాశాను, అది కూడా ఐ కుంట్ గెట్ త్రూ. సో ఐ వెంట్ బ్యాక్ అండ్ దెన్ ఇట్ టుక్ మీ అ లాంగ్ టైమ్ టు గెట్ మై లైఫ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండ్ దెన్ అగైన్ గెట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ రైట్ అ స్టోరీ అండ్ గెట్ బ్యాక్. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఈ రైతు అలా ఒక్కొక్క మెట్టు పెట్టుకుంటుంటే చుట్టుపక్కల పొలంలో మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఏం రైలు చేస్తున్నావు అని అంటే నాకు ఒక ఆలోచన ఉంది అని కథ చెప్పాడు. అలా ఒక్కొక్కరు వాడి ఆలోచనకి కనెక్ట్ అయ్యి వాడితో జాయిన్ అయ్యారు. అదే మా టీం. మేమందరూ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ ఈరోజు మా వెంకట్ సార్, శ్రీధర్ సార్ పుణ్యమా అని చెప్పేసి ఒక స్టేజ్లో ఉన్నాము. సో సార్, వెంకట్ సార్, శ్రీధర్ సార్, వాళ్ళు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మాటల్లో చెప్పలేనండి. ఒక చిన్న సినిమాని ఇంత దూరం తీసుకొని రావాలి అని అంటే ఆయన పడే కష్టం నాకు పర్సనల్గా తెలుసు. సార్ నేను ఐ కాంట్ యునో గివ్ బ్యాక్ ఎనీథింగ్ టు యూ ఎక్సెప్ట్ లవ్ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఈ సినిమా అండి, లవ్ లైఫ్ అండ్ పకోడీ. దీంట్లో లవ్ అంటే అందరికీ తెలుసు, దాని మీద ఒక చిన్న డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తాను. మామూలుగా లవ్ అంటే హృదయం అని చూపిస్తారు. ఎందుకు అనంటే ఆ లవ్ వల్ల వచ్చే ఎమోషన్స్ అన్నీ ఆ హార్ట్లో ఉంటాయని చెప్పేసి. కానీ ఈ ప్రేమ అనేదానికి ఒక హృదయం ఉంటుంది. ఆ హృదయం ఎంత విశాలమైన హృదయం అంటే, మా వెంకట సార్, శ్రీధర్ సార్ మనసులు ఎంత విశాలమో అంత విశాలమైన హృదయం అది, ప్రేమకున్న హృదయం. ఆ విశాలమైన అంటే ఆ ప్రేమకున్న విశాల స్వభావాన్ని మేము ఒక కథ ద్వారా ఈ లవ్ లైఫ్ అండ్ పకోడీ సినిమాలో ఎక్స్ప్లోర్ చేశాము.
అక్కడక్కడ నవ్విస్తూ, అక్కడక్కడ కవ్విస్తూ, అక్కడక్కడ ఆలోచింపజేస్తూ, అక్కడక్కడ ఆశ్చర్యపరుస్తూ, చిన్న చిన్న షాక్లు ఇస్తూ, అంటే పకోడీ అన్నాను కదండి, మరి మిర్చి తగిలితే కొద్దిగా మిర్చి లేకపోతే అసలు పకోడీలో టేస్టే ఉంది కాబట్టి చిన్న చిన్న మిర్చీలు కూడా ఉంటాయి. అలా ఈ సినిమాని మేము పూర్తిగా యూనో ఆనెస్ట్గా చేశాము. దీంట్లో మ్యూజిక్ ఒక పెద్ద హైలైట్, సినిమాటోగ్రఫీ, కలర్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ద ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఫ్రెష్ అండ్ ఆనెస్ట్గా చేశాము కాబట్టి మీ మనసులకు కూడా ఖచ్చితంగా తాకుతుంది అని మేము నమ్ముతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంకా ఈవెంట్స్లో ఎన్నో విషయాలు నేను చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు సమయం తక్కువే ఉంది కాబట్టి ఇంతటితో ఆపదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో మార్చ్ 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా చాలా కష్టపడి, చాలా చాలా కష్టపడి అందరూ చేస్తారు, మేము దాన్ని ఆనెస్ట్గా కూడా చేశాము. ప్లీజ్ ఎంకరేజ్ ద ఫిలిం. ఈ ట్రైలర్ని అందరూ చూసి, రెండు ట్రైలర్స్ ఉన్నాయి, రెండు ట్రైలర్స్ చూసి షేర్ చేసి, లైక్ చేసి, దాని మీద మీ కామెంట్స్ పెట్టి మమ్మల్ని ప్రజల్లోకి ఇంకా డీప్గా తీసుకెళ్తారని నేను నమ్ముతూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ 12 దాటి మీకు ఆకలి వేసుకుంటుంది సో నేను ఎక్కువ ల్యాగ్ చెప్పను, బట్ గివ్ మీ 2 మినిట్స్. థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఆడియన్స్ ఈ లెవెల్లో మళ్ళీ థియేటర్స్కి వచ్చి మన ఇండస్ట్రీని ఇంతగా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోలేదు. సో ఫస్ట్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ రివైవింగ్ ద ఇండస్ట్రీ. ఇవాళ మీరు ఇంత ధైర్యంగా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి సినిమాలు చూడడం వల్లే మేము అందరూ ఇక్కడ ఇవాళ నెమ్మదిగా ప్రశాంతంగా హ్యాగ్ ఓకే మన ఫ్యూచర్ సెక్యూర్గా ఉందని ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమా వచ్చేసరికి మై పర్సనల్ కనెక్షన్ టు దిస్ ఫిల్మ్, ఐ డెంట్ నో దట్ ఆయన అల్లు ఆర్టికల్ చదివి ఎప్పుడో చిన్నప్పుడు రాసినది. ఐ వెరీ హ్యాపీ. బట్ మా నిర్మాత శ్రీధర్ గారి గురించి చెప్పాలి. మేము ABCD సినిమా చేస్తున్నప్పుడు కూడా వన్ ఆఫ్ మై ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసిన నిర్మాత మా శ్రీధర్ గారు. ఆయనే డైరెక్టర్గా 3 సినిమాలు తీసారు, అది కాకుండా ఒక మనసు సినిమాతోటి ఒక కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. మా ABCD సినిమాతో సంజీవ్ రెడ్డి అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. దొరసాని అనే సినిమాతోటి KVR మహేంద్ర అని ఇండస్ట్రీకి ఒక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇవాళ ఒక ప్రముఖ నిర్మాత, ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ఫస్ట్ యాక్చువల్గా అతను యాక్టర్గా చేశాడు స్నేహగీతం అనే సార్ సినిమాలోనే. మన ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండి సినిమాలు మంచిగా చేసుకుంటున్న సందీప్ కిషన్ కూడా సరే ఆయన స్నేహగీతం సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. అడివిశేషు చిన్న కిస్ అని ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగే చేశాడు హీరోగా. బట్ అతన్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఒక సినిమా తీసి హీరోగా, ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోగా మనకి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అండ్ వి నో టుడే హౌ సక్సెస్ఫుల్ సేషస్. సో ఇలా చూసుకుంటూ పోతే లిరిక్ రైటర్ చిన్న తిరుపతి నుంచి, చిత్తూరు జిల్లా నుంచి తిరుపతిని ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆయన లిరిసిస్ట్ నాకు పరిచయం చేశారు సినిమాకి, బాగుందని చెప్పి పెట్టి చేసాం. ఇప్పటివరకు సార్ ఇలాగా కొత్త వాళ్ళు ఏమన్నా ఎంకరేజ్ చేద్దాం అంటే కన్నడలో ఎవరో విన్నాను మొన్న మ్యూజిక్ డైరెక్టర్ అతను బాగున్నాడు జూడస్ అండి అంటే డౌట్ లేకుండా బ్రాండ్ వాల్యూ ఇది అది కొత్త వాళ్ళు పెద్దోళ్ళు మ్యూజిక్ రైట్స్ ఆలోచించకుండా టాలెంట్ చూసి వెంటనే జూడస్ అండి అనే అతనికి ఓకే చెప్పి ఆయన మా సినిమాలో ABCD మెల్లమెల్లగా పాట స్కోర్ చేసింది అతనే ఎంకరేజ్ చేశారు. సో శ్రీధర్ గారు అంటే నాకు ఎందుకు రెస్పెక్ట్ అండ్ ఇష్టం అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఒక రిస్క్ ఉంటుంది అంటున్నా, ఫైనాన్షియల్ ఏంటి ఏం చూసి పెట్టుబడి పెడతాం వాళ్ళని ఏంటి రికవరీ ఉంటుందని చెప్పి అవి దాటుకుని కంటెంట్ నమ్మి వాళ్ళ టాలెంట్ని నమ్మి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ శ్రీధర్ గారు. యాక్చువల్లీ నేను మా సినిమా నిజంగా నేను అనుకున్న దానికన్నా బాగా ఆడి శ్రీధర్ గారు బాగా డబ్బులు వస్తే ఇంకో 4-3 చిన్న సినిమాలు చేస్తారు అనుకున్నాను, బట్ రిజల్ట్ అలా అవ్వలేదు సార్. హోప్ఫుల్లీ సెకండ్ టైం విల్ క్రాక్ సంథింగ్ గుడ్. బట్ ఈ సినిమా ద్వారా ఆయనకి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడితే నేను యాక్చువల్గా ట్రైలర్ సార్ అన్నట్టు 2-4 మంత్స్ క్రితమే చూశాను. నాకు ఫస్ట్ ట్రైలర్ చాలా నచ్చింది, ఇందాక మెయిన్ ట్రైలర్ మీ అందరితో పాటు చూశాను, నిజంగా నచ్చింది. ఈ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ అ చేంజింగ్ సొసైటీ టాపిక్ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు తెలుసుకోండి, ఎందుకంటే పెళ్లి వయసు వచ్చినా చేసుకోవట్లేదు నేను కూడా ఈ క్యారెక్టర్ లాగే. బాయ్ ఫ్రెండ్ అంటే కంఫర్టబుల్ కానీ హస్బెండ్ అంటే చిన్న చిట్రస్ వస్తుంది. ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్
ఎందుకంటే ఫస్ట్ ఒక బ్రేవ్ మూవ్, మన సెక్యూరిటీ నెట్ అంతా వదిలేసుకుని, అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ అన్న సెక్యూరిటీ నెట్ వదిలేసుకుని జస్ట్ ప్యాషన్ తోటి. ఇద్దరు కథల్లో చెప్పుకునే వాళ్ళు, అప్పుడు పలానా పలానా చెన్నైకి జస్ట్ పెట్టి తీసుకుని వచ్చారంట గొప్ప డైరెక్టర్, మా తాతగారు కూడా పాలకొల నుంచి జస్ట్ పెట్టి తీసుకుని మా నాన్నమ్మని మా డాడీని తీసుకుని వచ్చారు. సో అలాగా ఈ డేరింగ్ మూవ్ చేసి ఫస్ట్ సక్సెస్ అక్కడ అయిపోయింది మీకు. ద ఫ్యాక్ట్ దట్ యు మేడ్ ద మూవీ, ఇట్స్ లుకింగ్ గుడ్, యుర్ గెటింగ్ అ థియేట్రికల్ రిలీజ్, ఇట్స్ ఆల్రెడీ సక్సెస్. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ అండ్ ఆల్సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ అండి. అండ్ మన డిఓపి గారి గురించి, సో యూ డిడ్ అ గుడ్ జాబ్, ఐమ్ షూర్ ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. మీ ఫస్ట్ మూవీ? ఓకే, ఐ కంగ్రాచులేట్ యూ. ఆల్సో బిమల్ యాక్చువల్గా చూస్తే పెళ్లి చేసుకునే వాళ్ళగా ఉన్నాడు, గుడ్ బాయ్ లాగా. ఇంత కైండ్స్ యాక్చువల్లీ ఓకే సరే ఇంకా డేటింగ్ అయిపోయింది పెళ్లి చేసుకున్నాం, బట్ క్యారెక్టర్ ఏమో చూస్తే వేరేగా ఉంది. అండ్ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, అయినప్పటికీ తన సొంతగా డబ్బింగ్ చెప్పుకుని చాలా న్యాచురల్గా చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది. సో ఐడ్ లైక్ టు విష్ సంచిత ఆల్సో ఆల్ ది బెస్ట్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇన్ తెలుగు సినిమా. మన మార్చ్ 11th తెలుగు సినిమాల్లో 3 పేరు తక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మన జాతిరత్నాలు, అఫ్కోర్స్ అందరం చూసాం, చెట్టి పాట పాడుకుంటున్నాం. శర్వానంద్ బిగ్ హీరో, ఆయన శ్రీకారం రిలీజ్ అవుతుంది. అలాగే గాలి సంపత్ అనే సినిమా రిలీజ్ అవుతుంది ఈ మార్చ్ 11th మహాశివరాత్రి రోజు. దాని తర్వాత రోజు మార్చ్ 12th ఈ అందమైన చిన్న సినిమా లవ్ లైఫ్ అండ్ పకోడీ అని రిలీజ్ అవుతుంది. ఆ సినిమాని మీరు ఎలా ప్రోత్సహిస్తారో, ఎలా ఎంకరేజ్ చేస్తారో, ఈ చిన్న సినిమాకు కూడా మీరు ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ గారు చూడండి ఎంత ఇంటెలిజెంట్ అంటే, ఇది ఒక చిన్న నైస్ మల్టీప్లెక్స్ కైండ్ ఆఫ్ మూవీ, ట్రైలర్ చూస్తే నాకు అదే అనిపించింది. సో ఆయన సింగిల్ స్క్రీన్స్లో రిలీజ్ చేయట్లా, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కలిపి ఒక 70 మల్టీప్లెక్సెస్లో రిలీజ్ చేస్తున్నారు. ఐ థింక్ దట్స్ బ్యూటిఫుల్. సార్, ఐ విష్ ఆల్ ద మల్టీప్లెక్స్ ఆడియన్స్ అని ఇలాగ న్యూ ఏజ్ ఫిల్మ్స్ ఎంకరేజ్ చేసే ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా థియేటర్లో ఒకసారి ఈ సినిమా చూసి ఈ సినిమాని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇందాక ఆయన అన్నట్టు షార్ట్ ఫిల్మ్ ఈ చిన్న సినిమా ఎంకరేజ్ చేయడం లేదని అన్నారు. యాక్చువల్గా నాకు చిన్న హిస్టరీ ఉంది. 2001-2003 ఆ టైంలో హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ క్లబ్ అని ఉండేది. ఇదే థియేటర్లో వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ప్లే చేసేవారు. ఇదే థియేటర్లో నేను ఆడియన్స్గా కూర్చుని ఇరానియన్ ఫిల్మ్స్, బాంబేలో తీసిన షార్ట్ ఫిల్మ్స్, అప్పటికి ఇంకా పెద్ద థియేటర్లు కాలేదు చాలామంది బాలీవుడ్లో, వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్, తెలుగులో ఉండేవాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ఎవ్రీ మంత్ 2nd సండేనో సాటర్డేనో ఏసీ టీ కాఫీ పెట్టి అందరు పెట్టి అక్కడికి వచ్చే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరిని కలిసేవాడిని అనమాట. నాకు ఇష్టం న్యూ ఏజ్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు వరకు అయితే నేను నథింగ్, ఒక క్షణం తప్ప ఎక్కువగా ఎక్స్పెరిమెంటేటివ్ ఏం చేయలేదు, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ, ఐ హోప్ ఐ కెన్ డూ సంథింగ్ లైక్ దట్. సో ఈ కనెక్షన్, ఈ న్యూ ఏజ్ ఫిల్మ్స్ ఆర్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అన్న దాంతో నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. హోప్ఫుల్లీ ఇన్ ద కమింగ్ డేస్ ఐల్ బీ ఏబుల్ టు డూ వన్ మై సెల్ఫ్. అది కాకుండా ఇప్పుడు నాకు ఒక యాక్టర్గా ఉన్న చిన్న ప్లాట్ఫామ్ ఏదైతే నా ముందు ఒక 10 కెమెరాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో కొంతమంది ఫాలో అవుతున్నారు, ఈ ప్లాట్ఫామ్ని ఒక అప్కమింగ్ ఇండిపెండెంట్ ఆర్ ఒక న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్, ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ ఎంకరేజ్ చేయడానికి నా ప్లాట్ఫామ్ నేను వాడుకుంటున్నందుకు నాకు యాక్చువల్గా చాలా సంతోషం ఉంది. మీరు చూసింది ఇప్పటి వరకు నేను సినిమా ఫంక్షన్కి ఏది ఎక్కువగా వెళ్ళాలి నా ఓన్ ఫిల్మ్స్ తప్ప, లాస్ట్ 10 ఇయర్స్లో నేను ఒకే ఒక్క ఫంక్షన్ అటెండ్ అయ్యాను, అది అలా వైకుంఠపురంలో ఆడియో. అది మా అన్నయ్య, మా డాడీ ప్రొడ్యూసర్ కాబట్టి వెళ్ళాను. మా అన్నయ్య మీద ఏ సినిమాకి వెళ్ళినా, డీజేకి వెళ్ళారు, రేస్ గురుకి వెళ్ళా, ఏ సినిమాకి సరైన వాటికి నథింగ్, ఐ వాజ్ నెవర్ దేర్ అట్ ఆడియో ఫంక్షన్స్. ఎందుకంటే పెద్ద సినిమాలు ఆల్రెడీ అక్కడ నా అవసరం లేదంటే అది నేను లేకపోయినా అందంగా జరుగుతాయి. బట్ ఇవాళ నేను వస్తున్నాను, మా శ్రీధర్ గారు ఉన్నారు, యంగ్ పీపుల్ ఉన్నారు, నేను ఎంకరేజ్ చేయడానికి మీరందరూ వచ్చి ఈ కవరేజ్ ఇచ్చారు కదా, దానికి మీ అందరికీ మీడియా మిత్రులందరికీ ఐ లైక్ టు విష్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సినిమా అయినప్పటికీ మీరు ఇంత టైం కవరేజ్ ఇచ్చినందుకు ఐ లైక్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నా సినిమాల గురించి మీకు ఏదో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఏంటి రోజు ఏదో బాడీ బిల్డింగ్, ఏదో చిన్నపిల్లలతో ఫోటోలు పెడుతుంది ఇన్స్టాగ్రామ్లో సినిమాలు చేయకుండా అనుకుంటున్నారేమో, అదేం కాదు. యాక్చువల్గా నా సినిమా 70-80% షూటింగ్ అంతా అయిపోయింది, త్వరలో నేను ఆ డీటెయిల్స్ అంతా మీకు రివీల్ చేస్తాను. అప్పుడు ఇలా వచ్చినట్టు నా సినిమా కూడా వచ్చి నన్ను మీరు అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎనీవే, సమ్మింగ్ ఇట్ అప్, ఆడియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మార్చ్ 12th శివరాత్రి నెక్స్ట్ డే లవ్ లైఫ్ అండ్ పకోడీ అనేది మీ దగ్గర ఉన్న మల్టీప్లెక్స్లో ఖచ్చితంగా చూసి ప్లీజ్ బ్లెస్ ఇట్. అంతకుముందు ట్రైలర్ చూసి ఇది మీ టైప్ సినిమా కాదు మీరే డిసైడ్ చేసుకోండి. ఐఎమ్ షూర్ యూ లైక్ ఇట్. ఐ లైక్ ద ట్రైలర్ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. శిరీష్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ టీమ్ తరఫున. అండ్ విచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ మార్చ్ 12th. థ్యాంక్ యూ.